ఈరోజు మన గూడూరు టౌన్ ప్లాజా దగ్గర ఏదైతే ఎలక్షన్కి సంబంధించి చెక్ పోస్ట్ పెట్టుకున్నామో ఆ చెక్ పోస్ట్ వద్ద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్. అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని దాన్ని బిల్స్ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్కర్బెన్సీ ఉండి దాన్ని ఫర్దర్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అదొక ఫోర్జ్డ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది. ఫర్దర్గా మనకు డ్రైవర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అండ్ ఒక 6,925 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకురావాల్సింది, దాని డెస్టినేషన్ని సోర్స్ని మార్చి ఇంకో ప్లేస్కి తరలించడం జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ గట్కేసర్ నుంచి శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నల్గొండ వరకు వాళ్ళు గవర్నమెంట్కి పీసో ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు బిల్లు తీసుకొని దానికి అదనంగా ఒక ఫేక్ బిల్ ఒకటి తీసుకొని అచ్చంపేట నుంచి నాగర్కర్నూలు నుంచి జనగాం వైపు ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసుకొని జనగాం వైపు మన వరంగల్ హైవే వెళ్తుంటే ఆ బండిని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం కూడా సెకండరీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, మొత్తం కూడా బూస్టర్స్ అరౌండ్ 277 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం ఎంటైర్ వెయిట్ 6,925 కిలోస్. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఈ ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన మెయిన్ కల్ప్రిట్ బయ్యప్ప హనుమంత్ రెడ్డి. ఇతను ఏదైతే నాగర్కర్నూలులో ఎక్స్ప్లోజివ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్కి ఇతనిదే ఉంది, ఇతను ఆ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ఎక్స్ప్లోజివ్ స్టాక్ ఎప్పటికీ లేదు, బట్ స్టాక్ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్లోజివ్ కొరకు పర్చేజ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకొని హీ విల్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు డిఫరెంట్ క్వారీస్. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇతను అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుంటూ పాలకుర్తి జనగాంలో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది పరశురామ్. ఈ పరశురామ్ కూడా ఎక్స్ప్లోజివ్ కంపెనీలోనే ఒక అకౌంటెంట్ లాగా ఒక అవుట్సోర్సింగ్ దానిలో పనిచేస్తున్నాడు. ఇతను ఆ అప్లికేషన్లో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. క్రియేట్ చేసిన తర్వాత ఈ శ్రీనివాస ఎక్స్ప్లోజివ్స్ నుంచి సుమారుగా 6,925 కిలోస్ వాళ్ళు ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ తోటి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎలక్షన్ చెకింగ్లో భాగంగా చాలా కష్టపడి బీబీనగర్ పోలీస్ బీబీనగర్ ఎస్ఐ నైట్ డ్యూటీలో ఉండి దాన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. ఇందులో ఆల్రెడీ ఒక టీం నాగర్కర్నూలు వెళ్ళింది, అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంది, అక్కడ ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఉంది బట్ దాంట్లో ఏం లేదు, బట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి, అదొకటి డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నారు, అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వన్ మోర్ టీమ్ ఈజ్ ఇన్ నల్గొండ. నల్గొండలో కూడా ఈ శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దానికి ఓనర్ సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏదైతే పాలకుర్తిలోని క్వారీ ఉందో ఆ క్వారీలో కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ అదనంగా ఇంకొక సుమారు 300+ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మనకు దొరికింది. అండ్ ఇదే కాకుండా సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక 3,000 కిలోల ఎక్స్ప్లోజివ్ని ఆల్రెడీ డ్రిల్ కొట్టి హోల్ చేసి అందులో ప్లాంట్ చేయడం జరిగింది. దాన్ని రిట్రీవ్ చేయడం అనేది ఇట్స్ డేంజరస్ ప్రాసెస్, కాబట్టి వరంగల్ కమిషనర్ గారికి అండ్ జనగాం డీసీపీ గారు కూడా ఇన్ఫామ్ చేసి ఫర్దర్ దానికి యాజ్ పర్ లా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దాన్ని ఎలా డిఫ్యూజ్ చేయాలనే దాని మీద వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ 300+ కిలోస్ అండ్ ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన టీం దాన్ని తీసుకొస్తూ ఉంది. అండ్ అందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో బై టుమారో వీ కెన్ గెట్ సమ్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ కేస్. సో ఇంత మంచి ఒక నెట్వర్క్ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ తోటి ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నెట్వర్క్ని బస్ చేసిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, డీసీపీ గారికి, అడిషనల్ డీసీపీ గారికి కూడా ప్రత్యేకంగా సిపి రాచకొండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్ చెప్తాను.